సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే టోటల్గా ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ బాటనీ యూనిట్ వైజ్ వెయిటేజ్ ప్లస్ బ్లూ ప్రింట్ అయితే కూడా సో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఏదైతే ఈ బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి. అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే కూడా అక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. ఫర్దర్గా ఎంసెట్, నీట్, జేఈఈ, ఐకార్ ఎగ్జామ్స్, ఆయుష్ కోర్సెస్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ని అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మెయిన్గా టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో మనకి ఏదైతే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మనకి వెయిటేజెస్ అని అయితే ఇచ్చారు. అదేవిధంగా డిలీటెడ్ సిలబస్ అయితే కూడా వాళ్ళు ఇక్కడ యాడ్ అయితే చేయకుండా దాని ప్రకారంగా వెయిటేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన టాపిక్స్ చూసుకున్నట్టయితే మనకి యూనివర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో, మనకి ద లివింగ్ వరల్డ్లో చూసుకున్నట్టయితే ఒక 2 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి బయలాజికల్ క్లాసిఫికేషన్లో ఒక 2 మార్క్ ప్లస్ ఒక 4 మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ బాటనీ, దానిలో మనకి మళ్ళీ 2 మార్క్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. అండ్ ఈ ప్లాంట్ కింగ్డమ్ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒక 4 మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకి యూనిట్ 2 స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ మార్ఫాలజీలో చూసుకున్నట్టయితే ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది, ఒక 2 మార్క్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా యూనిట్ 3 చూసుకున్నట్టయితే మనకి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఎటువంటి వెయిటేజ్ అయితే లేదు. అండ్ దాంతోపాటు ఇక్కడ యూనిట్ 6 సో కంప్లీట్గా చాప్టర్ అయితే డిలీట్ చేసేసారు. సో ఇంకా సెక్చువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒక 4 మార్క్, ఒక 8 మార్క్ అయితే వస్తుంది. సో మ్యాక్సిమం మీరు 8 మార్క్ అనేది అయితే కూడా ఇక్కడ నుండి ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మీకు 12 మార్క్స్ అయితే ఉంది యూనిట్ 7లో. నెక్స్ట్ ఇంకా మనకి యూనిట్ 4 చూసుకున్నట్టయితే మనకి టాక్సానమీ ఆఫ్ యాంజియోస్ ఫామ్స్, సో ఇక్కడ కూడా మనకి 4 మార్క్ ప్లస్ ఒక 2 మార్క్ అయితే వస్తుంది, టోటల్గా 6 మార్క్స్ అనమాట. ఇంకా ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకి యూనిట్ 4 9th చాప్టర్ చూస్తే మనకి సెల్ ద యూనిట్ లైఫ్లో సో ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ అయితే వస్తుంది. బయోమాలిక్యూల్స్ నుండి కూడా ఒక 2 మార్క్ ప్లస్ ఒక 4 మార్క్, అండ్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుండి కూడా ఒక 2 మార్క్ ప్లస్ ఒక 4 మార్క్. సో ఇక్కడ యూనిట్ 4లో మ్యాక్సిమం ఈ 4 క్వశ్చన్స్, ఇక్కడ 4 మార్క్ ఆ 3 క్వశ్చన్స్ అయితే కూడా మ్యాక్సిమం అక్కడ అన్నీ చదువుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి అక్కడ కూడా మ్యాక్సిమంగా అన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఇయర్కి రిపీటెడ్గా అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం అవి కొద్దిగా ఈజీగా ఉంటాయి. సో మీరు కొద్దిగా కంటెంట్ అర్థం చేసుకుంటే మీరు కొద్దిగా మీ సొంతగా అయినా ఆ పాయింట్స్ అయితే కూడా రాసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అండ్ దాంతోపాటు ఎంసెట్ అండ్ నీట్ పాయింట్లో కూడా బయోమాలిక్యూల్స్ అండ్ సెల్ డివిజన్ నుండి మనకి 2-3 క్వశ్చన్స్ అయితే కూడా మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యూనిట్ 6 కానీ చూసుకున్నట్టయితే మనకి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్స్లో ఇక్కడ మనకు ఒక లాంగ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఇంకా యూనిట్ 13లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా ఒక 4 మార్క్, ఒక 2 మార్క్ అయితే వస్తుంది. టోటల్గా ఇది కూడా ఇక్కడ ఇచ్చే 4 మార్క్ అయితే కూడా ఈజీ. కంప్లీట్గా మనకి ఎకలాజికల్ ఇంకా సక్సెషన్ అండ్ అడాప్షన్స్ సో వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఇదంతా కూడా కంప్లీట్గా యూనిట్ వైజ్కి సంబంధించిన బ్లూ ప్రింట్. సో అంటే మీరు ఏ యూనిట్ ఎక్కడ ఏ 4 మార్క్స్ చదవాలి, సో ఎక్కడ 8 మార్క్స్ వదిలేయాలనేది మీకు ఒక క్లారిటీ అయితే కూడా తెలిసి ఉంటుంది కాబట్టి సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ బాటనీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కూడా మనం అయితే అప్లోడ్ చేశాము. సో ఇక్కడ ఏంటంటే మన ఐపీఈలో సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ ఇయర్ అయినా అవే మనకి మ్యాక్సిమం రిపీట్ అయితే వస్తాయి. సో లాస్ట్ ఇయర్ అండ్ ఆ ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోస్ అయితే కూడా ఉన్నాయి. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీ క్వశ్చన్ పేపర్స్ అయితే కూడా కొన్ని అప్లోడ్ చేశాను, అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సో మీకు ఒక క్లారిటీ అయితే కూడా వస్తుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.